ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 26:12. యెహోవా, నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, కొన్ని కొన్ని సందర్భాలలో మనము ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు కావచ్చు, మనము ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు, మన కార్యాలలో కొన్ని కొన్ని ఆటంకాలు, కొన్ని కొన్ని అడ్డుబండలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మనకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేయుచు, ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనప గడియలను ఆయన విరగగొట్టే దేవుడు. అంటే మన ప్రయత్నాలలో కావచ్చు, మన పనులలో కావచ్చు, మన కార్యములన్నిటిలో కావచ్చు, మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను, ప్రతి అడ్డుబండలను ఆయన తొలగించి మన మార్గములను, మన త్రోవలను ఆయన సరళము చేస్తారు. ఆయన మన పక్షమునందు వహిస్తారు. పక్షమున ఉండుట అనగా మనలో సగభాగమై ఉండుట. అంటే దేవుడు మనలను విడువక, మనలను ఎడబాయక, మనకు తోడుగా, మనలో సగమై, అంటే మనతో పాటు ఏకమై, మనము చేసే ప్రతి పనులు, మనము చేసే ప్రతి ప్రయత్నాలు ఆయన సఫలమగునట్లుగా చేస్తారు. మన త్రోవలన్నిటిలో ఆయన మనకు విజయమును దయచేస్తారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మరి నేడు యెహోవా దేవుడు మన పక్షమున ఉండి మన పనులన్నీ కూడా సఫలపరచాలంటే మనము ఎలాగున నడుచుకోవాలి? మొదటిగా మనము మన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగిన వారమై మన దేవుడైన యెహోవా మనకు అప్పగించిన దానిని కాపాడుకోవాలి. దేవుడు ఈ రోజున ప్రజలందరికీ అప్పగించినది ఆయన ఉన్నతమైన కృప. ఆ కృపను మన పాపముల వల్ల గాని, మన అశ్రద్ధ వల్ల గాని, మన నిర్లక్ష్యము వల్ల గాని మనము పోగొట్టుకోకూడదు. దేవుడు మనకు అప్పగించిన ఆయన ఉన్నతమైన కృపను కావచ్చు, ఆయన మనకు అనుగ్రహించిన ఆయన గొప్ప రక్షణను కావచ్చు, మనము నిర్లక్ష్యపరిచి అశ్రద్ధను వహించి వాటిని మనము పోగొట్టుకోకూడదు. అంత మాత్రమే కాదండి, దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించుచు, ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ హృదయపూర్వకముగా గైకోవాలి. ఆయన మార్గములను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనము ఏ పని పూనుకున్నా, ఏ ప్రయత్నాలు తలపెట్టినా అన్నిటిలో మనము సఫలపరచబడతాము. రెండవదిగా, మన మార్గమును యెహోవా దేవునికి అప్పగించుకోవాలి. మనము ఆయనను నమ్ముకున్నప్పుడు, అంటే మన పూర్ణ హృదయముతో హృదయపూర్వకముగా ఆయన యందు మనము నమ్మకమును నిలిపినప్పుడు ఆయన నిశ్చయముగా మన కార్యములన్నిటినీ సఫలపరుస్తారు. మనము కూడా ఈ రోజున నమ్ముతున్నాము గాని ఇంకా ఎక్కడో ఒకటో రెండో ఒకటో ఆరో అపనమ్మికలు మనలో ఉంటాయి. నమ్ముతున్నాము అంటే ఇక పూర్తి భారము దేవుని మీద మోపాలండి. నీ భారమును ఆయన భరించుచున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను నమ్ముకున్న వారిని దేవుడు ఎంత మాత్రం కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి మనము మన పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకం ఉంచగలిగితే దేవుని యొక్క మహిమ కార్యాన్ని మన జీవితాల్లో పొందుకుంటాము. మరి అలాగున ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలాన్ని పొందుకుందామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మా పక్షమున ఉండి మా పనులన్నీ సఫలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్త ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. Amen. May God bless you all. Thank you.